ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడము మీడియాలో మాట్లాడే విషయం ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా సూరి అని వర్తక సంఘం ప్రెసిడెంట్ మనకు సంగారెడ్డి పట్టణంలో వ్యాపారవేత అట్లాగే వైద్య సంఘములో వైద్య సంఘము దాంట్లో కులస్తుడు ముఖ్యంగా ఏందంటే సూరి అనే ఈ వర్తక సంఘం ప్రెసిడెంట్ చాలా ఆ వర్తకులతోటి కానీ అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండేవాడు దురదృష్టం ఏందంటే ఉదయము ఈ వర్తక సంఘము సూరి అనే ప్రెసిడెంట్ ఉదయము 6 గంటలకు తనకు వ్యాసము అంటే ఛాతిలో నొప్పి రావడం శ్వాస ఆడక ఛాతిలో నొప్పి రావడం వల్ల ఉదయము 6 గంటల నుంచి 8:30 అంటే దాదాపు 2:30 గంటలు సంగారెడ్డి టౌన్ లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో పోవడం జరిగింది కానీ ఎక్కడ కూడా అతన్ని ఎవరు కూడా తీసుకోలేకపోయారు కారణం ఏందంటే ఈ మధ్య కాలంలో ఎవరికి దమ్ము వచ్చినా శ్వాస ఆడకపోయినా వాళ్ళని ఎవరు కూడా తీసుకోవడం లేదు భయపడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రధానంగా భయపడుతున్నారు దట్ సంగారెడ్డిలో ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకు అనుమానం ఉన్నా సరే వాళ్ళని అడ్మిట్ చేసుకునే ఒక ధైర్యం కానీ అలాంటి అవకాశాలు కానీ ప్రైవేట్ హాస్పిటల్లో సంగారెడ్డిలో లేకపోవడం ఒక దురదృష్టము అయితే ఆ 2:30 గంటల్లో బాగా శ్వాస ఆడక అతను ఇబ్బంది పడ్డాడు మాకెవరికి కూడా ఫోన్లు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పేరెంట్సే హాస్పిటల్లో తిరగడం జరిగింది 9:30 గంటల టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కు పోయిన ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయిన ఒక 5 నిమిషాల్లోనే శ్వాస ఆడక ఆ దమ్ముతో మరి అతను గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కాకముందే మరి వామిటింగ్ చేసుకొని అతను చనిపోవడం జరిగింది ఈరోజు ఉదయం 9 గంటలకు మాకు 9:30కు మాకు వార్త తెలిసింది పట్టణ వర్తక సంఘం అధ్యక్షుడు సురేష్ శ్వాస ఆడక చనిపోయిండు అనే విషయం తెలిసింది మరి నేను దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది కానీ సూపరింటెండెంట్ గారు సార్ అది ఇంకా అడ్మిట్ కాలే పేషెంట్ అది మేము కరోనా అని పాజిటివ్ అని చెప్పలేము అఫీషియల్గా అయితే చెప్పలేము ఎందుకంటే చనిపోయిన తర్వాత టెస్టింగ్లు ఏ చెప్పే అవకాశం మాకు లేదు మేమేమో హార్ట్ అటాక్ అని అనుమానిస్తున్నాము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా మేమేం చెప్పలేము అనే మాట గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది అంటే నేను ఒకసారి ప్రభుత్వానికి నేనేం తెలియజేస్తున్నా అంటే వాస్తవాన్ని కూడా హార్ట్ అటాక్ ఒకవేళ అది హార్ట్ అటాకే అనుకోండి హార్ట్ అటాక్ వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్లలో ఇది హార్ట్ అటాక్ వచ్చిందని అనుమానం వచ్చినా కూడా చేర్చుకోలేని పరిస్థితి కారణం ఏంటంటే అది కరోనా పాజిటివ్ ఉంటుందేమో అని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకోవడం లేదు ఇది సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఇది జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి టౌన్లో దగ్గు వస్తున్నది శ్వాస ఆడతలేదు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే అడ్మిట్ చేసుకోలేని పరిస్థితిలో భయంతో చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా పాజిటివ్కి సంబంధించిన ఫెసిలిటీస్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మా దగ్గర లేవు ప్రైవేట్ హాస్పిటల్లో తప్పు కాదు కానీ వాళ్ళ దగ్గర కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు సంగారెడ్డి టౌన్లో లేవు అట్లనే హైదరాబాద్ తీసుకుపోదామంటే హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో అవకాశాలు లేవు గాంధీకి తీసుకుపోదామంటే గాంధీకి పోయినా వెంటనే చచ్చిపోతున్నారు ఇది పరిస్థితి మనం రోజు చూస్తూనే ఉన్నాం మీడియాలలో ఈరోజు కూడా అతని దగ్గర డబ్బులు ఉన్నాయి మంచి వ్యాపారవేత్త వైశ్యుడు వర్తక సంఘం ప్రెసిడెంటు మరి నాతో పాటు చాలామందికి మా తోపాజి అనంత్ కిషనే కానివ్వండి ఇంకా చాలామంది అందరికీ కూడా సన్నిహితుడు ఇలాంటి వ్యక్తి కూడా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో అతనికి హార్ట్ అటాక్ వచ్చిందా మరి కరోనా పాజిటివ్ వచ్చిందా
తెలుసుకోలేని పరిస్థితిలో ఈ రోజు మేము ఉన్నాం.